హలో అండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేస్ అండి, నేను మీ శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. రేపు ఆగస్ట్ 15 హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. ఓకే, రేపు హాలిడే కాబట్టి మార్కెట్ మీకు ఒక పని పెట్టా అన్నమాట. సో ఆ పనిలో ఏంటంటే, ఎవరైతే స్టాక్స్ మీద ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో మనం ఒక లాజికల్ పాయింట్తో వెళ్తాం కాబట్టి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఏ ఇండిసెన్స్లో కూడా ఈ విధంగా పారామీటర్ కనుక జరిగితే ఒక ప్రాబబిలిటీ ఉంది మనం ఒక పర్ఫెక్ట్ స్టాక్ని తీసుకుని, పర్ఫెక్ట్ సింబల్ని తీసుకుని మనం ట్రేడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం అందరికీ ఇష్టమే కాబట్టి ఈరోజు మీకోసం ఒక ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి సంబంధించిన ఒక స్ట్రాటజీని మీ ముందు ఉంచబోతున్నాను. చక్కగా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, టైం ఉంది. మీకు మీరుగా కాన్ఫిడెన్స్ అయినప్పుడు మాత్రమే సింపుల్గా ట్రై చేయండి. ఒక షేర్, రెండు షేర్లు తీసుకున్నట్లు ట్రై చేయండి. అందుకని స్ట్రాటజీ దొరికిపోయింది చేసేయటము అలా కాదు, కొన్ని లాజికల్ పాయింట్స్ కూడా మీకు చెప్తాను. అందుకని ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండా. మన యూట్యూబ్ ఛానల్తో మీరు ముడిపడి ఉండాలంటే, మన ఛానల్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే మన ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ దాని మీద ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో చాలామంది కూడా చాలా రోజుల నుంచి అడుగుతుంది ఏంటంటే, ఒక మీ కోర్స్ ఏదైనా ఉందా అని చెప్పి. కోర్సు ఉంది, 4 కోర్సెస్లో మనీ మేనేజ్మెంటు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గురించి, నా ప్రైస్ యాక్షన్ కోర్సు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు, ఆప్షన్ ట్రేడింగ్ కోర్సు, 2 స్ట్రాటజీస్ ఉన్నాయి. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది, అది యాప్లో కోర్సు ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, వీడియోస్ చూస్తూ నేర్చుకోవచ్చు. అలాగే ఈ మంత్ ఎండింగ్కి ఒక వెబినార్ కూడా తీసుకుంటాను, ఎవరైతే ఈ కోర్సుని ఇప్పుడు పర్చేజ్ చేస్తున్నారో. 18,000 రూపీస్ ఉంది, 2,500 ఇస్తున్నాను, ఎందుకంటే ఇండిపెండెన్స్ డే ఆఫర్. అట్ ది సేమ్ టైం చాలామంది రిక్వెస్టబుల్గా అడుగుతున్నారు, లాస్ట్ ఇయర్ తగ్గించారు, ఈరోజు ఈసారి కూడా తగ్గించండి అని చెప్పి. సో నీకోసం మేము ఉన్నాను కాబట్టి డెఫినెట్గా చాలా తక్కువలో ఇస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, నా సబ్జెక్ట్ కూడా ఏ విధంగా ఉంది అని చెప్పి మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక ఐడియా వస్తుంది మార్కెట్లో, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవుతుంది అన్నమాట. సో అందుకనే వెయిట్ చేయడం ఎందుకు? ఎన్కేఎస్ ట్రేడింగ్ అకాడమీ అని యాప్ ఉంటుంది, గూగుల్ ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఐఓఎస్ యూజర్స్ క్లాస్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఆర్గనైజేషన్ కోడ్ XHSFT టైప్ చేసి లాగిన్ అవ్వండి. ఓకే, ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అచీవింగ్ యువర్ డ్రీమ్స్ ఇస్ హావింగ్ ద రైట్ కోచ్. గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ విత్ ఎన్కేఎస్ ట్రేడింగ్ అకాడమీ అండ్ మేక్ యువర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ డ్రీమ్స్ కమ్ ట్రూ. డౌన్లోడ్ ది యాప్ నౌ. సో మనం కంటెంట్లోకి వెళ్దాం. సో మీ అందరికీ తెలుసు కదా, మార్కెట్లో హై ఉంటుంది, లో ఉంటుంది, ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది, అని తెలుసు కదా. సేమ్ ఆ పాయింట్స్ని తీసుకుని ఒక స్ట్రాటజీని మీకు చెప్పబోతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఏ స్టాక్లో నేను ట్రేడ్ చేయాలని చెప్పి ఒక డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్ని కూడా నేను క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో. మనము కొన్ని స్టాక్స్ని ఏ మనము అనుకున్న పారామీటర్స్ మ్యాచ్ అయినాయో ఆ స్టాక్ని తీసుకుని మనము 1 డే బిఫోరే తీసుకుని రేపు మార్నింగ్ దాంట్లో ట్రేడ్ చేయడం కోసం మనం మార్కెట్ వాచ్లో ఆ స్టాక్స్ అన్నీ మనం పెట్టుకుంటాం అన్నమాట. సో ప్రతి ఒక్కరికి తెలుసు, మార్కెట్ ఒక డే హైని క్రియేట్ చేస్తుంది, డే లోని క్రియేట్ చేస్తుంది అని చెప్పి. యూజువల్గా మనం చెప్పే దాంట్లో వన్ ఆఫ్ ద పాయింట్గా మనం అనుకుంటే, అది డేలో డే హై ఉందంటే రెసిస్టెన్స్ లెవెల్ అని, డే లో ఉంటే సపోర్ట్ లెవెల్ అని. అందరికీ తెలుసు కదా డే హై ఉంటుంది, డే లో ఉంటుంది అని చెప్పి. సో ఎవ్రీడే ఆ డే హై ఆ డే లోతో ఒక పారామీటర్ తీసుకొచ్చి దాంట్లో ఒక లాజికల్ పాయింట్ తీసుకొచ్చి పెరగటానికి పాసిబిలిటీ ఉన్న స్టాక్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు మీరు నేర్చుకుంటారన్నమాట. ఓకే, మనం కంటెంట్లోకి వెళ్ళిపోదు. సో ఇంట్రాడే ట్రేడింగ్, ఏ స్టాక్స్ మనం ఐడెంటిఫై చేయాలో అనేది ఇప్పుడు పారామీటర్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఒక రోజు ముందే స్టాక్స్ మనకి ఏ స్టాక్లో ట్రేడ్ చేయాలో తెలిసినప్పుడు అది ఈజీ అవుతుంది కదా. సో అందుకని మనము ప్రీవియస్ ఈ రోజు కాకుండా నిన్న మొన్న రోజుల యొక్క హై లోలు కూడా మనకు కావాలి దీంట్లో. అందుకని డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుని స్టాక్స్ని ఐడెంటిఫై చేయడానికి డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఇది పారామీటర్స్ మ్యాచ్ అని లేవో ఒకసారి గమనించాలి. ఇది ప్రజెంట్ డే, ప్రస్తుతానికి ఇది ప్రజెంట్ డే అంటే ఈరోజు
ఈరోజు ఏం జరగాలంటే, ఈరోజు హై ఉంది కదా, నిన్నటి ఇది ఎస్టర్డే, ఇది డే బిఫోర్ ఎస్టర్డే, ఇది ప్రజెంట్ డే. ఈరోజు హై ఉంది కదా, హై నిన్నటి హై కన్నా తక్కువ ఉండాలి, నిన్నటి హై కన్నా డే హై కన్నా తక్కువ ఉండాలి. ఈరోజు లో ఉంది చూసారా, నిన్నటి లో కన్నా ఎక్కువ ఉండాలి, నిన్నటి లో కన్నా ఎక్కువ ఉండాలి. అంటే మనము ఈ పర్టికులర్ స్టాక్స్లో మనం బై మాత్రమే చేస్తాం కాబట్టి ఆ బైకి సంబంధించిన లాజికల్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నిన్నటి హై కన్నా ఈరోజు హై అంటే కొంచెం తగ్గి ఉంది కదా, తగ్గి ఉంది. బట్ కింద నుంచి ఏమవుతుంది, సపోర్టు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్కి వెళ్ళింది, అంటే హయ్యర్ లోని క్రియేట్ చేసింది, హయ్యర్ లోన్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ హయ్యర్ లోన్ క్రియేట్ చేస్తేనే కదా స్టెప్ బై స్టెప్ మనకి కింద నుంచి సపోర్ట్లో స్ట్రాంగ్ ఏర్పడుతున్నట్టు లెక్క. అది మాట. నెక్స్ట్ ఎస్టర్డే హై ఉంది సారా, డే బిఫోర్ ఎస్టర్డే హై కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే, అలాగే ఎస్టర్డే లో ఉంది కదా, డే బిఫోర్ ఎస్టర్డే కన్నా తక్కువ ఉండాలి, డే బిఫోర్ ఎస్టర్డే లో కన్నా తక్కువ ఉండాలన్నమాట. ఈ విధంగా పారామీటర్స్ మ్యాచ్ అయితే చాలు, ఆ స్టాక్స్ అన్నిటినీ కూడా మనము ట్రేడ్ చేయడం కోసం మనము మార్కెట్ వాచ్లో పెట్టుకుంటాయి. జస్ట్ సింపుల్. ఓకే, మళ్ళీ ఒకసారి స్పీడ్గా చెప్పేనా లేకపోతే మళ్ళీ చూస్తారా, లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడు మనం లాజికల్ పాయింట్ ఏ విధంగా అప్లికబుల్ అయినాయి అనేది చూద్దాము. మనకి నాలుగు స్టాక్స్ నేను ఐడెంటిఫై చేశాను. ఈ నాలుగు స్టాక్స్లో సీమెంట్స్ ఒకటి, యూపీఎల్, గెయిల్, పెట్రోనెట్, ఎల్ఎన్జి, ఓన్లీ ఈ నాలుగు స్టాక్లో వచ్చినాయి. అంటే ఫ్యూచర్ స్టాక్స్ ఇవి. క్యాష్లో అయితే కొద్దిగా ఇంకోరు కూడా రావచ్చు. ఫ్యూచర్ మార్కెట్లో నాలుగు స్టాక్స్ మాత్రమే వచ్చింది. చాలా ఈజీ కదా, నాలుగు స్టాక్లను వాచ్ చేయటము, దాంట్లో ట్రేడ్ అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఎదుర్కొంటాం, చాలా ఈజీ. ఒకసారి లాజికల్ పాయింట్ చూద్దాం. సీమెంట్స్ నిన్న మనకి ఐడెంటిఫై అయిన స్టాక్ అన్నమాట. నిన్నటి హై ఇది మనకి మెయిన్, వన్ డే అంటే మొన్నటి హై కన్నా. సో మనం ప్రజెంట్కి లెక్కేసుకుందాం. ఈ క్యాండిల్ ప్రజెంట్ హై ప్రీవియస్ కన్నా తక్కువ ఉంది కదా, రైట్. ప్రజెంట్లో ప్రీవియస్ కన్నా ఎక్కువ ఉంది హయ్యర్లో, రైట్. ఇప్పుడు దీని యొక్క హై తక్కువ ఉంది కదా, అంటే ఈ హై కన్నా ఎక్కువ ఉంది కదా, రైట్. ఈ లో కన్నా ఇది తక్కువ ఉంది కదా, రైట్. మ్యాచ్ అయిపోయింది అది మాట. నెక్స్ట్ యూపీఎల్ చూద్దాం, ఇంకా క్లారిటీ రావటానికి. ఈ రెడ్ క్యాండిల్ మన ప్రజెంట్ క్యాండిల్, హై తక్కువ ఉంది, లో ఎక్కువ ఉంది. హై ఎక్కువ ఉంది, వన్ డే హై తక్కువ ఉంది. క్లియర్ సరిపోయింది కదా, ఇది కూడా రైట్. నెక్స్ట్ గెయిల్, గెయిల్లో ఇక్కడ తక్కువ ఉంది కదా పారామీటర్ సెట్, ఎక్కువ ఉంది కదా పారామీటర్ సెట్, తక్కువ ఉంది కదా సెట్, హై కన్నా ఎక్కువ ఉంది కదా సెట్, మొత్తం క్లియర్, రైట్. నెక్స్ట్ పెట్రోనెట్ ఎల్ఎన్జి, పెట్రోనెట్ ఎల్ఎన్జి ఇక్కడ తక్కువ ఉంది కదా పారామీటర్ సెట్, ఇక్కడ పారామీటర్ సెట్, హై ఎక్కువ ఉందా పారామీటర్ సెట్, లో తక్కువ ఉందా పారామీటర్ సెట్. సో క్లియర్ కట్గా మనకి నాలుగు స్టాకులు వచ్చాయన్నమాట. ఈ నాలుగు స్టాకులు మనం మార్కెట్ వాచ్లో పెట్టుకుని ఒక 15 నిమిషాలు మనం వెయిట్ చేయాలి రేపు ట్రేడింగ్ చేయడానికి. ఇది 15 నిమిషాల క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అన్నమాట. ఓకే, ఒకసారి చూద్దాం. వస్తే చేస్తాం, లేకపోతే లేదు, అంతే కదా. రిస్క్ రివార్డు 1:2 పెట్టుకోవాలన్నమాట. అంటే ఎంతైతే రిస్క్ తీసుకుంటున్నామో దానికి 1:2 పెట్టుకోవాలి ఇంట్రాడే. ఓకే, అలాగే మనీ మేనేజ్మెంట్, నువ్వు ఎన్ని స్టాకులు కొంటున్నావో అంటే ఒక మనీ పెట్టుకోండి. ఇప్పుడు 5,000 ఒక స్టాక్ మీద ఒక 5,000 పెట్టున్నారనుకోండి, ఎన్ని స్టాకులు వస్తే 8,000. ఇప్పుడు సీమెంట్స్లో 7,000 ఉంది, మనం కొనడానికి వీలు పడదు. ఓకే, అందుకని అది వదిలిపెట్టాలి. తక్కువ ఉన్న స్టాక్ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులో 5,000కి ఎన్ని స్టాకులు వస్తే అన్ని స్టాకులు అట్లమాట. షేర్స్ మాట, 15 నిమిషాల క్యాండిల్, హై పైన బై, లోన్ స్టాప్ లాస్, ఆల్మోస్ట్ ఇది 75 పాయింట్లు ఉంది రిస్క్, బట్ 50 పాయింట్లు అయింది ఫైనల్గా. అంటే పైనే క్లోజ్ అయింది కాబట్టి మనం నో లాస్ నో ప్రాఫిట్లో ఉన్నాం. అంటే కొద్దిగా ప్రాఫిట్ అయినా పక్కన పెట్టండి, నో లాస్ నో ప్రాఫిట్లో ఉన్నాం.
ఓకే. ఈరోజు బాగా హై వాలటాలిటీతో మార్కెట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ యూపీఎల్. యూపీఎల్లో హైయే బ్రేక్ అవ్వలేదు. యూపీఎల్లో 15 నిమిషాల క్యాండిల్ హైయే బ్రేక్ అవ్వాలి. అంటే లోన్ అంటే మనం సెల్ చేయము, ఓన్లీ బై సెటప్ మాత్రమే అది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గెయిల్. గెయిల్లో ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ ఏం చేయాలి, హయ్యర్ హైస్ని ఫామ్ చేయాలి. ఇక్కడ లోయర్ లోస్ని ఫామ్ చేసింది. అయినా సరే ఓకే అనుకుంటే 229 ఎంట్రీ అవుతుంది. 227.20 అంటే 2 రూపాయలు 20 పైసలు లాస్ వచ్చింది ఇక్కడ, రైట్. నెక్స్ట్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ. పెట్రోనెట్ ఎల్ఎన్జీలో హై బ్రేక్ అవ్వలేదు. 15 నిమిషాల క్యాండిల్ హయ్యే బ్రేక్ అవ్వలేదు కాబట్టి మనం దాంట్లో ఏం ట్రేడ్ చేయము. లో బ్రేక్ అయితే షార్ట్ సెల్ చేయము, ఓన్లీ హై బ్రేక్ అయితే చేస్తాం. చూడండి, మనకు వచ్చిన దాంట్లో ఈరోజు చేస్తే 4 స్టాకుల్లో 1:1 అంటే ఒకటి ప్రాఫిట్ వచ్చిన ఒకటి లాస్ వచ్చింది అన్నమాట. 85% నిజంగా దీంట్లో ఎక్యురసీ ఉంటుంది. కానీ దాంట్లో మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ లోలో ఉన్నప్పుడు కనుక మనకి ఐడెంటిఫై అయితే అర్థమవుతుందా. మార్కెట్ హై మనం బై చేయాలనుకుంటున్నాం, మార్కెట్ ఆల్రెడీ డే బాగా హై లెవెల్లో నడుస్తుంది అనుకోండి, ప్రాబబిలిటీ ఛాన్స్ రాకపోవచ్చు. కానీ కింద సైడ్ కనుక ఆ ఆపర్చునిటీ దొరికింది అనుకోండి లోయర్ లెవెల్లో ఈ పర్టికులర్ స్టాక్స్లో, అవి పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది ఒక లేజనింగ్ పాయింట్ అన్నమాట. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ టైం ఉన్నప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ లైవ్ మార్కెట్లో కూడా కొన్నాళ్ళు వాచ్ చేసిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అయితే దాని ప్రకారం మీరు ట్రేడింగ్ సెటప్ మీ ఓన్గా తీసుకోవచ్చమంట డెసిషన్. ఓకే, సో దీనికి నేను ఒక చార్టింగ్ స్కానర్ ప్రిపేర్ చేశాను. ఈ చార్టింగ్ స్కానర్లో ఈరోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ స్కానర్ రన్ చేస్తే అది లిస్ట్ అవుట్ చేస్తుంది స్టాక్స్ని. ఆ స్టాక్స్ అన్నీ రేపు మార్కెట్ వాచ్లో పెట్టేసుకుంటాను. 15 నిమిషాలు రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత 15 నిమిషాలు 9:15 to 9:30 హై బ్రేక్ అయితే బై చేసి లోన్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. బట్ ఈ స్కానర్ నాకు ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను ప్రొవైడ్ చేయదలుచుకున్నాను, ఏమనుకోవద్దు అందరూ. సో మన రిఫరల్ లింక్స్ యూజ్ చేసుకుంటూ చాలామంది చాలా రకాలుగా రిఫరల్ లింక్స్ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేసేసుకుని బెనిఫిట్ పొందుతున్నారు. బట్ నాకు మాత్రం ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తూ నా అండర్లో నా రిఫరల్ లింక్స్ ద్వారా ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేశారో వాళ్ళు ఆ బ్రోకర్ నేము ఆ ఏదైతే ఐడి నెంబర్ ఉంటుందో అది అలాగే మీ జీమెయిల్ ఐడి కూడా దాంట్లో పెట్టి వీడియో యొక్క స్కానర్ పంపించండి అని చెప్పి ఈ లింక్ను కూడా షేర్ చేస్తే వాళ్ళకి ఆ స్కానర్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మెయిల్లో పంపిస్తాను. ఎందుకు అంటే వాళ్ళు నా అండర్లో రిఫరల్ అకౌంట్ ఓపెన్ చేశారు కాబట్టి. సో ఇంకెందుకు ఆలస్యం, అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మన దగ్గర 5 బ్రోకర్స్ ఉన్నారు మన దగ్గర. దాంట్లో వచ్చేసి ఎలయన్స్ బ్లూ ఉంది, అప్స్టాక్స్ ఉంది, ఏంజిల్ ఉంది, ఎస్ప్రెస్ అని చెప్పి షేర్ కనర్ది ఒకటి ఉంది, అలాగే ఫైర్స్ ఒకటి ఉంది. ఈ 5 అకౌంట్ల యొక్క లింకులు మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. లేకపోతే నా వాట్సాప్ నెంబర్కి వచ్చి అడిగినా లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ చాలా లైవ్ మార్కెట్ అప్డేట్స్ అన్నీ ఇచ్చుకుంటూ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చుకుంటూ మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఉండాలి అనుకుంటే లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, లేకపోతే ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి, దాని మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి జస్ట్ హాయ్ మెసేజ్ పెడితే మీకు లింక్ వస్తుంది, లింక్ ద్వారా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో వీడియోలోని కంటెంట్ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.